నిన్ననే జూనియర్ ఎన్టీఆర్ ఓ మెసేజ్ పెట్టారు. తన అభిమానులకు దేవరా పార్ట్ 1 సినిమా షూటింగ్ కంప్లీట్ అయిపోయిందని తారక్ ఓ అప్డేట్నిచ్చారు. అయితే మార్నింగ్ నుంచి ఓ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. అదేంటంటే దేవరా షూటింగ్లో ప్రమాదం జరిగిందని, హీరో ఎన్టీఆర్కు తీవ్ర గాయాలయ్యాయని రకరకాల వార్తలు సర్క్యులేట్ అవుతున్నాయి. అయితే ఈ వార్తలపై జూనియర్ ఎన్టీఆర్ టీం స్పందించింది. జూనియర్ ఎన్టీఆర్కు గాయమైన మాట నిజమే, కానీ అది జరిగింది కొద్ది రోజుల ముందు. అది కూడా జిమ్లో వర్కౌట్స్ చేస్తుండగా ఎడమ చేతికి మణికట్టు దగ్గర చిన్నగా బెణకడంతో తారక్ ఎడమ చేతికి ముందు జాగ్రత్తగా కట్టు వేయించుకున్నారు. అంతే తప్ప దేవరా షూటింగ్లో ఎలాంటి ప్రమాదం జరగలేదని, ఎన్టీఆర్కు తీవ్ర గాయాలైనట్లు వస్తున్న వార్తలన్నీ పుకార్లన్నీ నమ్మొద్దని ఆయన టీం క్లారిటీ ఇచ్చింది. కొద్ది రోజుల విశ్రాంతి తర్వాత ఎన్టీఆర్ తిరిగి షూటింగ్స్లో పాల్గొంటారని, అవాస్తవాలను నమ్మి వాటిని సర్క్యులేట్ చేయొద్దంటూ ఎన్టీఆర్ తరఫున ఆయన టీం రిక్వెస్ట్ చేసింది.